కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి వడ్ల కట్టింగ్లు లేకుండా ధాన్యం కొనుగోలు చూపించే బాధ్యత తనదేనని స్థానిక ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదేల మండలం ఉప్పరపల్లి, గోపరపల్లి, హరిపురం, లంబడి తండ, నాంసనిపల్లి, అబ్బిడిపల్లి, కొమిరి గ్రామాల్లో సింగిల్ విండో ఐకేపీల ద్వారా ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు సెంటర్లను స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మాట్లాడుతూ రైతుల ప్రతి గింజకు మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. సన్న వడ్లు వేసుకోమని చెప్పి రైతులను దివాలా తీయించింది బీఆర్ఎస్ కాదా అని ఆయన విమర్శించారు. ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ఏకకాలంలో రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయడం జరిగిందని వివరించారు. అలాగే సన్నవడ్లకు క్వింటాల్కు 500 రూపాయల చొప్పున బోనస్ చెల్లించడం జరుగుతుందన్నారు. ఎన్ని క్వింటాళ్ల సన్నవడ్లు అమ్మితే రైతులకు పరిమితి లేకుండా క్వింటాల్కు 500 రూపాయల చొప్పున బోనస్ ఇవ్వడం జరుగుతుందన్నారు. నాణ్యమైన నిర్ణీత తేమతో కూడిన వడ్లను తీసుకొచ్చే బాధ్యత రైతులదని అన్నారు. సెంటర్లలో వడ్లను కాంటా వేసిన అనంతరం రైతులు రసీదులు పొంది వెళ్లవచ్చని పేర్కొన్నారు. సెంట్రల్ ఇన్ఛార్జీలు ఎలాంటి తేడా లేకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన కోరారు. రైతులకు ఎక్కడ మోసం జరిగినా సహించేది లేదని స్పష్టం చేశారు. గతంలోని బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు వడ్ల కట్టింగ్ల పేరిట రైతుల నిలువున ముంచారని ఆరోపించారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన అనంతరం అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు వల్ల వడ్ల కట్టింగ్లకు స్థానం లేకుండా చేశామని చెప్పారు. ప్రజల ఆశీర్వాదం తమకు ఉన్నంత కాలం ఇదే పద్ధతిని కొనసాగిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ ఆళ్ల సుమన్ రెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్లు మరియు మండల అధ్యక్షులు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి, ఆకుల మహేందర్, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా అంతటా కూడా రైతులకు ఒకటే చెప్తా ఉన్నాం, ఏ రైతుకు సంబంధించినటువంటి వడ్లు కూడా ఒక గింజ కూడా కటింగ్ కాదు. ఎవరే వడ్లు అయితే ఏ రైతుకు సంబంధించిన వడ్లు ఆ సెంటర్లో జోకుతారో, జోకినాక ఎంబడే ఒక తట్పట్టి అంటే మనం అంతమంది తట్పట్టి అందు దాన్ని అక్కడనే ఆ బిల్ రిసీప్ ఇచ్చేసి ఆ తర్వాత రైస్ మిల్లుకును ఆ సెంటర్కు రైతుకు సంబంధం లేకుండా మరి అట్లే చేసినాం. మరి ఏదైతే దొడ్డు వడ్ల అనేవి అట్లే పోతాయి, సన్నవడ్లు కూడా సేమ్ అట్లే పోతాయి. కాకపోతే అడిషనల్గా సన్నవడ్లకు బోనస్ వచ్చింది 500 చొప్పున. మరి ఏ సంఘి పంట పొలాలకు కూడా కటింగ్ కాకుండా చూసినాం. ఇంకా ఈసారి పకడ్బందీగా అంటే అప్పుడు ఎలక్షన్ కోడ్ ఉండి కొంత ఇబ్బంది పడ్డాం, కానీ ఎక్కడెక్కడ ఏ సెంటర్లో ప్రాబ్లం ఉందని చెప్పి ఇప్పటికే మాకు ఒక అవగాహన వచ్చింది, ఐడెంటిఫై చేసుకున్నాం. ఏ రైతు కూడా ఒక గింజ కూడా కటింగ్ కాదు.